బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామ నూతన గౌడ సంఘం అధ్యక్షులుగా బండారి మహేందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు ఉయ్యాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ గౌడ సంఘం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా నేరెల్ల అనిల్ గౌడ్, ఉయ్యాల బాలాజీ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉయ్యాల బాలరాజ్ గౌడ్, సంయుక్త కార్యదర్శి జాగిరి లక్ష్మీపతి గౌడ్, క్యాషియర్ గా చింతలకోటి మహేష్ గౌడ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గం మాట్లాడుతూ గౌడ సంఘం అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీడీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీగా కోరుకోవడం జరిగింది. వీరికి ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ గౌడ రేణుక ఇళ్ళమ్మ సంఘం సభ్యులుగా ఈరోజు నన్ను నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటుగా కార్యవర్గ సభ్యులుగా వైస్ ప్రెసిడెంట్గా బాలు మరియు నిమ్మల నేరెల అనిలు, ఆయన ఒక ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, క్యాషియర్గా చింతలకోటి మహేష్, సంయుక్త కార్యదర్శిగా జాయి లక్ష్మీపతి మరియు ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు నా కుల సంఘ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎల్లవేళలా నేను అందుబాటులో ఉండి నా మీద ఉంచిన నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకుంటానని అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.